భారత్ భారీ విజయాన్ని సాధించింది రెండో టీ ట్వంటీలో జింబాబిను వంద పరుగుల తేడాతో ఓడించింది దీంతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను ఒకటి ఒకటి తేడాతో ఈక్వల్ చేసింది అదేదో పాత సామెత చెప్పినట్టు పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలి అన్నట్టు ఫస్ట్ టీ ట్వంటీలో జింబాబే పదమూడు పరుగుల తేడాతో గెలిచిన విషయం మనందరికి తెలిసిందే ఫస్ట్ టీ ట్వంటీలో నూట పదహారు పరుగులను కూడా ఛేదం చేయలేక ఓడిపోతే ఈరోజు ఆ స్కోర్కి డబుల్ చేసింది భారత్ అభిషేక్ శర్మ సింద్రీతో సత్తా చేటాడు లాస్ట్ మ్యాచ్లో డక్అౌట్ అయిన శర్మ జింబాంబేపై ఈరోజు మ్యాచ్లో మాత్రం కసి కసితీర కొట్టాడు పిచ్ ఎలా ఉన్నా ఒక్కసారి అభిషేక్ శర్మ క్రీజ్లో సెటిల్ అయితే ఎంత డేంజరో ఐపీఎల్లో చాలా మ్యాచ్లు చూశాం ఈరోజు జింబాంబేపై కూడా అదే చేసి చూపించాడు కెప్టెన్ అండ్ ఓపెనర్ శుభన్ గిల్ రెండో ఓవర్లో అవుట్ అయిన రుతురాజ్ గైక్వాడ్తో కలిసి భారీ పార్ట్నర్షిప్ను అందించాడు మొదట్లో కాస్త స్లోగా ఆడిన అభిషేక్ శర్మ పది ఓవర్ల తర్వాత ఒక్కసారిగా చెల్లరేగిపోయాడు పది ఓవర్ల వరకు ముప్పై బంతులు ఆడి నలభై పరుగులు చేశాడు కానీ ఆ తర్వాత ఒక్కసారిగా తన బ్యాట్ స్పీడ్ను మార్చాడు పదకొండు ఓవర్స్ మేర్స్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు రెండు భారీ సిక్సర్లతో ఒక డబుల్తో కలిసి ఏకంగా ఇరవై ఆరు పరుగులు చేశాడు పన్నెండవ ఓవర్లో కాస్త స్లోగా ఆడారు అభిజయ్ శర్మ అండ్ గైక్వాడ్ మళ్ళీ పదమూడు ఓవర్లో ఒక ఫోరు ఒక భారీ సిక్సర్ ఇదంతా ఒక అయితే అయితే పద్నాలుగు ఓవర్లో మరో రేంజ్లో రెచ్చిపోయాడు శర్మ మసకజే వేసిన ఈ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు దీంతో నలభై ఆరు బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు ఫస్ట్ మ్యాచ్లో డకౌట్ అయిన అదే మైదానంలో ఈరోజు సెంచరీతో సత్తా చాటాడు ఏడు ఫోర్లు ఎనిమిది భారీ సిక్సర్లతో సెంచరీ చేసి గైక్వాడ్తో కలిసి పన్నెండు ఓవర్ల లోపే నూట ముప్పై ఏడు పరుగుల భారీ పార్ట్నర్షిప్ను అందించాడు ఆ తర్వాత శర్మ అవుట్ అయిన గైక్వాడ్ రిగ్గు సింగ్ అదే టెంపోతో రెచ్చిపోయారు గైక్వాడ్ నలభై ఏడు బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేస్తే రింకు సింగ్ ఐదు భారీ సిక్సర్లు రెండు ఫోర్లతో జస్ట్ ఇరవై రెండు బంతుల్లోనే నలభై ఎనిమిది పరుగులు చేశారు భారత బ్యాట్స్మెన్లు దెబ్బకి లాస్ట్ పది ఓవర్లలో ఏకంగా నూట అరవై ఐదు పరుగులు ఇచ్చుకున్నారు జింబాంబే బౌలర్లు టీ ట్వంటీ క్రికెట్ హిస్టరీలో లాస్ట్ టెన్ ఓవర్స్లో ఇవే ఎక్కువ పరుగులు కావడం విశేషం ఆ తర్వాత బ్యాట్స్మెన్లు ఎంత రెచ్చిపోయారో బౌలర్లు అంతకు మించి అనేలా రెచ్చిపోయారు జింబాంబేను మొదటి నుంచినే కట్టడి చేశారు ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ మూడో బంద్కే జింబాంబే ఓపెనర్ ఇన్నోసెంట్ కయాను ముకేష్ కుమార్ అవుట్ చేసి మొదట్లోనే పెద్ద బ్రేక్ ఇచ్చాడు ఆ తర్వాత వన్ డౌన్లో మాత్రం జింబాబే బ్యాట్స్మెన్లు కాస్త ప్రతిఘటించారు భారత బౌలర్ అని మరీ ముఖ్యంగా బ్రియాన్ బెన్నెట్ ముఖేష్ కుమార్ ఓవర్లో మూడు సిక్సర్లు బాదాడు దీంతో తొమ్మిది బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసి ముఖేష్ కుమార్ బ్రేక్ ఇస్తే ఆ తర్వాత మాత్రం భారత బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు అవేష్ ఖాన్ పదహైదు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీస్తే ముఖేష్ కుమార్ రన్స్ పరంగా కాస్త ఎక్స్పెన్సివ్ అయ్యాడు మూడు పాయింట్ నాలుగు ఓవర్లలో ముప్పై ఏడు పరుగులు ఇచ్చాడు అయితే మూడు టాప్ ఆర్డర్ వికెట్లు తీశాడు ఇక స్పిన్నర్ రవి బిష్నోయ్ లాస్ట్ మ్యాచ్ లో నాలుగు వికెట్లతో సత్తాచాటితే ఈ మ్యాచ్ లోను నాలుగు ఓవర్లలో జస్ట్ పదకొండు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ఇలా బ్యాట్స్మెన్లు బౌలర్లు సమిష్టిగా రణించడంతో వంద పరుగుల తేడాతో జింబాంబేను ఓడించి ఓడించింది భారత్